మొక్కజొన్నల స్కామ్ జరిగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ స్పష్టం చేసింది. పౌల్ట్రీ రైతులకు మొక్కజొన్నలు కేటాయించడం ఉమ్మడి రాష్ట్రం నుంచి జరుగుతోందని తెలిపారు. ప్రతి ఏటా మొక్కజొన్నల్ని ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమకు అందిస్తోందని తెలిపారు. పౌల్ట్రీ రైతులకు వారి దగ్గర ఉన్న కోళ్ల ఆధారంగా మొక్కజొన్నల కేటాయింపు జరుగుతుందని పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. మొక్కజొన్న కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. పౌల్ట్రీ గవర్నమెంట్ నుంచి ఒక వ్యక్తికి వచ్చినట్టుగా ఈ వార్తలు రావటం, అయితే తద్వారా దీని ద్వారా ఇదిటిని మేము ఊరుకుంటే రేపు ఏ ప్రభుత్వం అయినా రైతులకు సహాయం చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కనుక దీన్ని క్లారిఫై చేయాలని మేమందరం రైతు మా ఫెడరేషన్లో సమావేశమై దీన్ని వాళ్లకు మీ అందరికీ పూర్తిగా విశదీకరించడానికి కొరకే ఈ సమావేశం పెట్టడం జరిగింది. మాకు వచ్చిన మక్కలను కూడా పౌల్ట్రీ ఫెడరేషన్ కానీ బ్రీడర్ అసోసియేషన్ కానీ అందులో సభ్యులు ఫార్మ్స్కు అలాట్ చేయటం జరిగింది. ఎట్లా అలాట్ చేస్తామనంటే ఇది తినేదే ఫీడ్ కొరకు మాకు ఇచ్చటం జరిగింది. ఒక కోడికి 100 గ్రాముల, ఒక కోడికి కిలోన, ఒక కోడికి 5 కిలోల అని ఇట్లా డిసైడ్ చేసుకుంటుంది. ఒక కోడికి ఉదాహరణకు 5 కిలోలు ఇవ్వాలి అంటే ఇందులో 100 కోళ్ళున్న కానించి మొదలు పెడితే, 500 రైతు కోళ్ళ కానించి మొదలు పెడితే మా దగ్గర 25 లక్షల కోళ్ళ రైతు కూడా ఇలా ఉండటం జరుగుతుంది. అయితే 500 కోళ్ళకు ఉన్నోళ్ళకు 10 టన్నులు వస్తే ఈ 25 లక్షలు ఉన్నోనికి ఎక్కువ టన్నులు అలాట్ అవుతాయి కదా. అగో ఆ బేస్లా మేము దీన్ని అలాట్ చేయటం జరిగింది. ఆ జరిగిన సిరిసిలాల కొందరికి పెద్ద రైతులకు ఎక్కువ వచ్చినాయి, కొందరికి చిన్న రైతులకు. ఇది ఎందుకంటే తినే సరుకు ఇది కోడికి లెక్కనే దీన్ని పంచటం.